ప్రకాలోకంకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నాటికి శ్రీరాముడు పుట్టినటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన నవ్యమైనటువంటి మందిరం ఏర్పాటవుతుంది యావత్ ప్రపంచానికి అదొక ఆరాధనా కేంద్రంగా మారుతుంది మొత్తం భారతీయులందరికీ నూట నలభై కోట్ల మంది భారతీయులకు అదొక ప్రేరణా స్థలంగా మారుతుంది అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం కావాలన్నది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష రాముడి గురించి ఇంత చెప్పుకుంటున్నాం మరి సీత జన్మభూమి సంగతి ఏంటి జన్మభూమిలో అద్భుతమైనటువంటి కట్టడాలు అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి శతాబ్దాల బానిసత్వాన్ని ఛేదించుకుని అక్కడ అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ సీతమ్మవారు జన్మించిన స్థలంగా భావిస్తున్నటువంటి పునరాధాం ఏదైతే ఉందో పునరాధాం గురించి ఎవరు మాట్లాడటం లేదు రామ జన్మభూమి గురించి మాట్లాడుతున్న వాళ్ళు సీత జన్మభూమి గురించి సీత అమ్మవారి జన్మభూమి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ పునౌరాధామ్ వాస్తవానికి బీహార్లో ఉన్నటువంటి సీతామఢి అనేటటువంటి ప్రాంతంలో సీతామఢి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది ఆ సరస్సు మధ్యలో ఒక చిన్న గుడి ఉంది అన్ ఆ అక్కడ జనక మహారాజు హలేష్టి అనేటటువంటి యజ్ఞం చేసి నాగలి దున్నుతూ ఉండగా సీతమ్మవారు ఉన్నటువంటి పేటిక నాగలికి తగిలిందన్నది ప్రజల విశ్వాసము కాబట్టి ఈ సీతామ్మవారు జన్మించినట్టుగా భావించి ఆ తర్వాత ఆమెని తీసుకువెళ్ళి సీతామడి ఏదైతే ఉందో అక్కడ సురక్షితంగా ఉంచటము ఆ తర్వాత జనకుడి రాజధాని అయినటువంటి జనకపురికి ఆమెకి ఆమె వెళ్ళినట్టుగా రకరకాల మన పురాణ గాథలు మనకు ఉన్నాయి మొత్తానికి సీతామఢి దగ్గర ఉన్నటువంటి ఈ పునౌరాధామ్ ఏదైతే ఉందో ఇది సీతామ్మవారి జన్మస్థలంగా భావిస్తారు కానీ అక్కడ ఒక పెద్ద మందిరం కానీ ఒక కళ్ళు మిరుమిట్లు కొలిపేటటువంటి ఆధ్యాత్మిక భావనల్ని రగుల్కొల్పేటటువంటి కట్టడం కానీ ఏమీ లేదు బీహార్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఎనాడూ పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడాను రామజన్మభూమిని వికసింపజేస్తున్నటువంటి సమయంలో సీతామ్మ వారు జన్మించినటువంటి ఈ పునరాధాముని కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన పెద్దగా పెట్టుకున్నట్టుగా కనిపించటం లేదు నిజానికి అయోధ్య రామజన్మభూమి వివాదంలో పరిష్కారంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి జగద్గురు రామభద్రాచార్య రామచంద్రాచార్య ఆయన పేరు రామభ చంద్రాచార్య ఆయన పీఠము రామభద్రాచార్య పీఠము ఈ జగద్గురు రామభద్రాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన గత పదిహేను సంవత్సరాలుగా సీతమ్మవారి జన్మభూమి అయినటువంటి పునౌరాధాములో రామాయణ గాథ చెబుతున్నారు రామాయణ గాథను పదిహేను రోజు తొమ్మిది రోజుల పాటు చెప్తారు ఆయన గత పది సంవత్ పదిహేను సంవత్సరాలుగా ఆయన ఈ పనిచేస్తున్నారు ఈ పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కథావాచన్ అంటే ఈ పురాణ కథా కాలక్షేపం ఏదైతే ఆయన చెప్తారో దీనికి ఆయన ఒక్క పైసా కూడా శుల్కం తీసుకోవటం తనకంటూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఈ సేవను చేస్తూ పునౌరాధాం పట్ల భక్తులందరి దృష్టి ఆకర్షితం కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎలాగైతే చైత్రమాసంలో రామనవమి మనం జరుపుకుంటామో అదేవిధంగా రామనవమి జరిగిన తర్వాత వైశాఖ మాసంలో సీతానవమి జరుగుతుంది పునవరాధామ్ ఏదైతే ఉందో ఈ ధామ్ లోపల సీతానవమి కూడా చాలా వైభవంగా జరుగుతుంది భక్తులు తమ శక్తి మేరకు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సీతానవమి జరిగే సమయంలోనే జగద్గురు రామభద్రాచార్య రామాయణ గాథను సీతామ్మవారి కథను ప్రజలకి చెప్తూ ఉన్నారు నిజానికి సంస్కృత భాషలో దీనిని పుణ్యోర్వర అంటే పుణ్యభూమి అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి పదం పు పుణ్యో పుణ్య ఉర్వర పుణ్యోర్వర అనేటటువంటి పేరు ఉంది ఈ పుణ్యోర్వర అన్న పేరుని పలకలేక స్థానికులు పునౌరాధామ్ అనేటటువంటి పేరు మార్చారు కొందరు దీన్ని పుణ్యారణ్య అని కూడా అంటారు మొత్తానికి సీతమ్మవారు జన్మించినటువంటి ఈ ప్రాంతంలో ఒక భవ్యమైనటువంటి మందిరము ఏ రకంగానైతే రామ జన్మభూమిలో అద్భుతమైనటువంటి మందిరం నిర్మాణం అవుతుందో అటువంటి మందిరమే సీతా జన్మభూమి ఏదైతే ఉందో ఈ సీతా జన్మభూమిలో కూడా జరగాలి అని చెప్పి ఇప్పుడు జగద్గురు రామభద్రాచార్య ప్రయత్నాలు ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా మిగతా సమాజాన్ని కలుపుకుపోయేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఇదంతా కనుక జరిగినట్టయితే సీతామ్మవారి జన్మ స్థలంలో కూడాను ఒక భవ్యమైనటువంటి మందిరము ప్రజాభాగస్వామ్యంతో ఏర్పాటవుతుంది ఆ ప్రజా భాగస్వామ్యంతో మందిరం ఏర్పాటైనప్పుడు ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్మాణమైనటువంటి ఈ మందిరం కూడాను నెమ్మది నెమ్మదిగా ఒక ప్రేరణాస్థలిగా ఒక ఆరాధనా స్థలిగా మొత్తం జాతికి ఒక దర్శనీయ స్థలిగా ఇది వికసిస్తుంది నిజానికి తీర్థస్థానాలకు సంబంధించి మన శాస్త్రంలో చెప్పేటటువంటి ఒకటి భగవత్ తీర్థం అంటారు ఒకటి తీర్థం అంటారు ఒకటి జలతీర్థం అంటారట మూడు రకాల తీర్థాలు ఉన్నాయని చెప్తారు ముఖ్యంగా సీతామ్మవారు జన్మించినటువంటి పునరాధాంలో ఆమె జన్మ వల్ల ఇది భగవత్ తీర్థమైంది అదేవిధంగా ఇక్కడ సరస్సు ఉన్న కారణంగా ఇది ఒక జలతీర్థమైంది అదేవిధంగా నిత్య కార్యక్రమాలు నిత్య పూజలు జరిగే కారణంగా ఇది ఒక నిత్య తీర్థంగా కూడా భాసిల్లుతుందని చెప్పి శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు మొత్తం మీద సీతా జన్మభూమి కూడా రామజన్మభూమి అంత వైభవంగా అద్భుతమైనటువంటి మందిరంతో యావత్ జాతికి ప్రేరణనిచ్చేటటువంటి ఒక స్థలంగా విలసిల్లాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి